హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయింది. బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళిన వాళ్ళకి ఎంతెంత రెమ్యునరేషన్ ఇస్తారు, ఫర్ డే ఇస్తారా, ఫర్ వీక్ ఇస్తారా, ఫర్ మంత్ ఇస్తారా అని చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. కాబట్టి నేను షార్ట్ కట్ లో సింపుల్ గా చెప్పేస్తాను నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే, ఎందుకంటే మనం కూడా వెళ్ళాలని అనుకున్నాం కాబట్టి దాని మీద చాలా ఫోకస్ పెట్టి ప్రతి ఒక్కటి అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కాబట్టి నేను ఫటాఫటగా అయితే చెప్పేస్తాను, మీరు టకాటక్ అయితే వినేసేయండి. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 8 లో ఎవరు ఎక్కువ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, ఎన్ని లక్షలలో తీసుకుంటున్నారు, మీకైతే అప్డేట్ అయితే ఇచ్చేస్తా. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఆ సోనియా ఆకుల వాళ్ళ ఏమంటారంటే, వాళ్ళ సబ్స్క్రైబర్స్ ని బట్టి కానివ్వండి, వాళ్ళ ఫాలోవర్స్ ని బట్టి కానివ్వండి, యూట్యూబ్ లో అయినా ఇన్స్టాగ్రామ్ లో అయినా వాళ్ళ ఫాలోవర్స్ ని బట్టి వాళ్ళకి అమౌంట్ అనేది ఇస్తారు. కాబట్టి వాళ్ళ క్రేజ్ ఎంత ఉంది, వీళ్ళని మనం బిగ్ బాస్ లోకి తీసుకుంటే ఒకవేళ జనాలు వీళ్ళని యాక్సెప్ట్ చేయగలుగుతారా, వీళ్ళకి ఫేమ్ ఉందా లేదా, అవన్నీ ఆలోచించుకొని బిగ్ బాస్ యాజమాన్యం మొత్తం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి సోనియా ఆకుల గారికి మాత్రం వాళ్ళ ఫాలోవర్స్ ని బట్టి, వాళ్ళ ఇమేజ్ ని బట్టి అయితే వారానికి 125,000 రూపాయలు మాత్రం ఇస్తారనమాట. అంటే 25,000 వరకు అంటే అంత తెగొట్టేసామంటే, అట్లా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను అయితే చెప్తున్నాను అనమాట. సోనియా ఆకుల గారికి అయితే మాత్రం 125,000 అనమాట. నెక్స్ట్ అయితే మన బెజవాడ బేబెక్క. బెజవాడ బేబెక్క అంటే ఇప్పటిది కాదనమాట, ఎప్పటి నుంచో ఉన్న అక్క మనకు. ఎందుకంటే నేను ఎందుకంత అంటే చెప్తున్నానంటే, ఆవిడ ఏం పెద్ద ఆవిడ నేను చెప్పట్లేదు. టిక్ టాక్ అప్పటి దగ్గర నుంచి కూడా చాలా బాగా వీడియోస్ చేస్తున్నారు, చాలా ఫేమస్. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది వాళ్ళ హవా, నడుస్తూనే ఉంది. కాబట్టి వాళ్ళ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. కాబట్టి బెజవాడ బేబెక్కకి అయితే అక్షరాల 2 లక్షలు, వారానికి 2 లక్షలు ఇస్తారనమాట. ఎందుకో మరి ఇంత అంత డిమాండ్ వాళ్ళు చేస్తారా, ఒకవేళ వాళ్ళు ఇచ్చినంతనే మనం తీసుకోవాలని మీకు అయితే డౌట్ రావచ్చు. వాళ్ళు అంటే ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు అంటే వాళ్ళు నార్మల్గా అయితే మాట్లాడతారు కదా, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఆరా తీసిన తర్వాతనే బిగ్ బాస్ లోకి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నారంటే మేము ఎంత అని అంటారు. కాబట్టి మ్యాక్సిమం అయితే బిగ్ బాస్కి వెళ్ళాలని అనుకుంటారు. కాబట్టి పర్టికులర్గా నాకు ఇంత ఇవ్వాలని అన్నారు. అది కూడా పెద్ద షో కాబట్టి, బిగ్ బాస్ షో అనేది మరి తక్కువ 10,000, 20,000, 30,000, 40,000 అట్లా ఇవ్వరు అనమాట. ఎందుకంటే అది చాలా బిగ్ షో కాబట్టి. అట్లా అనమాట బెజవాడ బేబెక్కకి అయితే 2 లక్షల రూపాయలు అనమాట. ఇంకా మన యూట్యూబర్ అన్న నబిల్ అఫ్రిద్ది, అంటే యూట్యూబ్ లో ఉన్న ఫాలోవర్స్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఫాలోవర్స్ కానివ్వండి, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకు అమౌంట్ అనేది ఇస్తారనమాట. అన్నకైతే వారానికి 2 లక్షలు ఇస్తారనమాట. మరి బెజవాడ బేబెక్కకి ఎందుకు 2 లక్షలు, ఈ మన యూట్యూబర్ అన్నకి ఎందుకు 2 లక్షలు అంటే, వాళ్ళ ఫాలోవర్స్ ను బట్టి, వాళ్ళ క్రేజ్ ను బట్టి అనమాట. ఎందుకంటే వీళ్ళు మొత్తం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి వాళ్ళని దాని ప్రకారం అయితే ఇస్తారనమాట. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అన్నకైతే, మన యూట్యూబర్ అన్నకైతే 2 లక్షలు అనమాట. నెక్స్ట్ అయితే మాటల చమత్కారి మన శేఖర్ భాష అన్నకు 2,50,000. మరి 2,50,000, ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ మొత్తం మొన్నటి వరకు వైరల్ గా నడిచింది ఎవరంటే శేఖర్ భాష అన్న అనమాట. ఎందుకంటే మాటల చాతుర్యంతో అల్లరల్లరి చేసేస్తాడు కాబట్టి, తన మాటలతో గారడీలో దింపేస్తాడు కాబట్టి, ఏరి కోరి తీసుకున్న 1 and only పర్సన్ అనమాట మన శేఖర్ అన్న. కాబట్టి శేఖర్ అన్నకు అంటే ఇది అంటే ఒక 1 month నుంచి అంత జరగకపోయి ఉంటే మాత్రం కొంచెం తక్కువ ఉండేదేమో, ఇప్పుడు మాత్రం కావాలని శేఖర్ అన్న తీసుకున్నారు. కాబట్టి మన శేఖర్ భాష అన్నకు మాత్రం 2,50,000 అనమాట. నెక్స్ట్ మన కిరాక్ సీతాక్కకు మాత్రం అంతే, వారానికి 2 లక్షలు అనమాట. అంటే తక్కువ ఏం కాదు, తను మూవీస్ చేసింది, వెబ్ సిరీస్ చేస్తుంది, యూట్యూబ్ రన్ చేస్తుంది. కాబట్టి తన ఫాలోవర్స్ని బట్టి యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా అవి మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే ఒక అమౌంట్ అన్నది ఇస్తారు. కాబట్టి మన కిరాక్ సీతాకకి 2 లక్షలు అనమాట. నెక్స్ట్ నిఖిల్ అన్న కూడా 2,50,000. మరి ఎందుకు 2,50,000, 2 లక్షలు అని ఎందుకు అంటున్నారు, వీళ్ళకి ఎక్కువ ఫేమ్ లేదు కదా, అంటే వాళ్ళ ఫాలోయింగ్ని బట్టి ఉంటుంది. ఫేమ్ అంటే ఏదో పెద్ద సినిమాలో రాగానే, ఒక హీరో పక్కన కనబడగానే, ఒక 10 సినిమాలు చేయగానే ఫేమ్ అని కాదు, యాక్టివ్గా ఉన్నవాళ్ళు అంటే ఎక్కువ సోషల్ మీడియాలో కనబడే వాళ్ళు, అది ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా ఫేస్బుక్లో అయినా ఎక్కడ కానివ్వండి, ఎక్కువ కనబడుతూ జనాలను ఆకట్టుకునే వాళ్ళని మాత్రమే టార్గెట్గా చేసుకొని మాత్రమే బిగ్ బాస్లోకి తీసుకుంటారనమాట. అందులో మాటల చమత్కారై కూడా అయి ఉండాలి, మరీ సైలెంట్గా ఉంటే కూడా తీసుకోరు కదా. అట్లాగే నిఖిల్ అన్న కూడా 2,50,000. నెక్స్ట్ లేడీ కింగ్ లేడీ బాస్ విష్ణుప్రియ అక్క అనమాట. విష్ణుప్రియ అక్కకు చాలా క్రేజ్ ఉంది, యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా చాలా ఫేమ్ ఉంది, చాలా షోస్ చేసింది, చాలా ఫేమస్ అయింది, చాలా గ్లామర్గా ఉంటుంది. కాబట్టి యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా చాలా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి విష్ణుప్రియ అక్కకు మాత్రం 4,50,000 అనమాట. ఎందుకంటే వాళ్ళ క్రేజ్ని బట్టి వాళ్ళు ఫర్ డే 1,00,000 అని తీసుకుంటారు, అంటే 80,000, 1,00,000 అట్లా ఫర్ డే తీసుకుంటారు. కాబట్టి యాంకరింగ్కి వాళ్ళ క్రేజ్ని బట్టి ఇస్తారనమాట, అట్లా అమౌంట్ అనేది ఒకటి ఫిక్స్ చేస్తుంటారు. కాబట్టి విష్ణుప్రియ అక్కకి అయితే 4,50,000 అనమాట వారానికి. నేను ఫటాఫట్ చెప్పేస్తాను కదా, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసేయండి. నెక్స్ట్ అయితే మన హీరో అన్న అనమాట,
ఆదిత్య ఓం అన్న చాలా మూవీస్ లో కూడా చేసినాడు అనమాట. కొంచెం కాకపోతే ఇప్పుడు కొద్దిగా కామ్ గా ఉన్నాడు. ఈ అన్న కూడా చాలా మూవీస్ చేశాడు, చాలా ఫేమస్, చాలా తెలుగు వాళ్ళకి చాలా దగ్గర కాబట్టి కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ మనీ ఇచ్చేయన కూడా తీసుకుంటారనమాట. అట్లా ఆదిత్య ఓం అన్నకి 350,000 అనమాట. ఇది నేనైతే నాకు తెలిసిన నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రం ఈ వీడియో అయితే చేస్తున్నా. నెక్స్ట్ అయితే యష్మి గౌడ్ అనమాట. చాలా గ్లామర్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది, అందరిని ఇట్టే కళ్ళతో కట్టి పడేస్తుంది కాబట్టి యష్మి గౌడ్ కొంచెం ఫేమస్ కాబట్టి, అంటే సీరియల్ అంటే అందరూ ఆల్మోస్ట్ సీరియల్ చూసే వాళ్ళే ఉంటారు కాబట్టి అందరి ఫ్యామిలీలో యష్మి గౌడ్ కొంచెము ఫ్యామిలీ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యష్మి గౌడ్ కూడా 250,000 అనమాట. ఎందుకంటే వాళ్ళు మంత్లీ ఇన్కమ్ అంతా చూసుకుంటారు, వీక్లీ ఇన్కమ్ అంతా చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతనే బిగ్ బాస్ లోకి రావడం అయితే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ముందున్న ఫేమ్ 10% ఉంటే బిగ్ బాస్ లోకి వచ్చిపోయిన తర్వాత ఒక 90% ఎక్కువనే ఉంటుంది అని అనుకుంటున్నాను నేనైతే. దాని ప్రకారం అయితే ఎక్కువ మంది అయితే బిగ్ బాస్ లోకి రావాలని అనుకుంటానే ఉంటారు. అందులో ముందుగా ఉండేదైతే నాగమణికంట అన్న. నేను అన్నాను ఎందుకు అంటున్నాంటే కొంచెం మనం మా అన్న అంటే కొంచెం దగ్గర రిలేషన్లో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అయితే నాగమణికంట అనమాట. వారానికి 100,000 రూపాయలు మాత్రమే, ఎందుకంటే తనకి ఎక్కువ రావాలి రావాలి అని ఉంది కాబట్టి అట్లాంటి వాళ్లకు కొంచెం ఈ అమౌంట్ ఇస్తామనగానే వాళ్ళు తక్కువ మనం ఒప్పేసుకుంటారు కాబట్టి నాగమణికంట అన్నకైతే వారానికి 100,000 రూపాయలు అనమాట. నెక్స్ట్ అయితే ప్రేరణ. బుద్ధుగా ఉంటారు, అందంగా ఉంటారు, ఆకట్టుకుంటారు కాబట్టి అందరికీ దగ్గర అయిపోతారు కాబట్టి ప్రేరణకైతే 200,000 అనమాట. వాళ్ళ వాళ్ళ కేటగిరిని బట్టి అంతా మినిమం కొంచెము అంటే 1-2 lakhs గ్యాప్ లోనే ఉంటుంది, కాకపోతే వాళ్ళ వాళ్ళ క్రేజ్ని బట్టి ఉంటుంది అనమాట అమౌంట్. ఎందుకంటే మరీ తక్కువ ఇచ్చి తీసుకోలేదు, ఎందుకంటే ఇది ఒక బిగ్ ప్లాట్ఫామ్ అనమాట, అక్కడికి పోయిన వాళ్ళు చాలా ఫేమస్ అయిపోతారు అది అందరికీ తెలుసు. నెక్స్ట్ అయితే అభయ్ నవీన్ అనమాట. అభయ్ నవీన్ కూడా అంతే 200,000 ఇస్తారు. నెక్స్ట్ పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ కూడా వాళ్ళకు బయట ఉన్న క్రేజ్ని మొత్తం ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకొని మొత్తం చెక్ చేసిన తర్వాతనే వాళ్ళకు ఒక అమౌంట్ అనేది ఇస్తారు. ఏదో కళ్ళు మూసుకొని వీళ్ళకి ఇంత అమౌంట్ ఇచ్చేస్తాం అన్నట్టు ఏముండదు కాబట్టి పృథ్వీరాజ్ అన్న కూడా 150,000 అనమాట. నయనిక. ముద్దు ముద్దుగా ఉంటారు కాబట్టి అందరినీ ఆకట్టుకుంటారు కాబట్టి అందంగా ఉండే వాళ్ళకు బిగ్ బాస్లో ఎక్కువ ఏమంటారంటే మనం కూడా ఏదైనా కలర్ఫుల్గా ఉంటేనే కదా మనం కూడా చూసేది, ఏదైనా సినిమా కానివ్వండి సీరియల్ కానివ్వండి అట్లాగే అనమాట. బుజ్జి బుజ్జి నయనిక గారికి కూడా 250,000 రూపాయలు అనమాట. మరి మీ అందరికైతే సాటిస్ఫాక్షన్ అయ్యిందని అనుకుంటున్నారు, ఎందుకంటే బిగ్ బాస్లోకి వెళ్ళే వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తారు ఎంత అమౌంట్ ఇస్తారని చాలామంది అనుకుంటానే ఉంటారు. వాళ్ళకైతే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక్కసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు టకటక్ పటపట్ చిటచిట్ పటపట టకటక్కుమైన వచ్చేస్తా అనమాట. ఎక్కువ సోది లేకుండా మాత్రం ఫటాఫట్ చెప్పేస్తా. ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఉంటుంది. ఫస్ట్ టైం బిగ్ బాస్ అప్డేట్ గురించి అయితే మీ ముందుకు వచ్చినాడు ఈ కిట్కాడ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.